రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన అప్పు తొంభై వేల కోట్ల రుణాలు ముప్పై వేల కోట్లు బిల్స్ బిల్ రూపాయిన ముప్పై వేల కోట్లు తొంభై వేల కోట్లు రుణాలు ఏదైతేనే లక్ష ఇరవై వేల కోట్లు మన రాష్ట్రానికి వచ్చిన అప్పు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేలేకి రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల అప్పు వచ్చింది అరవై వేల కోట్లు పెండింగ్ బిల్స్ వచ్చినాయి సేమ్ ఇక్కడ ఇద్దరికి జగన్ కి గాని చంద్రబాబు నాయుడు గాని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అంతే ఏది అప్పులేం పుట్టకుండా లోటు బడ్జెట్ తో మొదలు పెట్టాడు జగన్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ ఇట్లాగే ఆ స్టేజ్ గా మొదలు పెట్టాడు ఇద్దరు మధ్య ఖర్చులు ఎవరు ఎక్కువ పెడుతున్నారు ఎవరు ఎక్కువ అప్పు చేశారనే చూద్దాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో జూన్ ఎనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నాటికి పింఛన్లు బొంచన్లు లేకపోతే ఆ జీతాలు అవన్నీ ఒకటో తారీఖు రెండో తారీఖు డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి చంద్రబాబు నాయుడు సంబంధం లేదు ఎనిమిదో తారీఖు అతను మొదలు పెట్టే టైంకి ఖజానాలో రెండు వేల కోట్లు ఉన్నాయి ఆ రెండు వేల కోట్లతోటి అతను ప్రారంభించి ఏది అక్కడ నుంచి ఆయన ఫస్ట్ ఫస్ట్ అతను మొదలు పెట్టింది ఏంటంటే ముప్పై కోట్లు వచ్చేలేకి హైదరాబాద్లో ఆ సెక్రటేరియట్లో ఆయన బ్లాక్ ఆయనకు ఎలా చేసిన బ్లాక్లు బాగు చేయించుకున్నాడు తర్వాత లేక్వి గెస్ట్ హౌస్ కి దానికి నలభై ఐదు కోట్లు పెట్టాడు ఆ తర్వాత విజయవాడ హైదరాబాద్ తిరగాల్సి సహదేవం వారానికి ఒక రోజు ఆయన అక్కడ ఉండాలి ఐదు అని చెప్పి అక్కడ ఇటు క్యాంప్ ఆఫీసుకి రెండు వందల పదమూడు కోట్లు ఖర్చు పెట్టాడు ఇలా ఏది లోటు బడ్జెట్ అని తెలిసినా కూడా ఆయన అంత ఖర్చు పెట్టాడు ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లోనే అది కాక ప్రమాణ స్వీకారానికి దాదాపు ముప్పై కోట్లు ఖర్చాయి పింఛన్లు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశాడు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు తెలంగాణ వాళ్ళు ఇచ్చాక ఇక్కడ ఆంధ్ర ఇచ్చాడు రైతు రుణమాఫీ కింద అప్పట్లో పదిహేను వేల కోట్లు చంద్రబాబు నాయుడు అందరి అకౌంట్ లో డబ్బులు వేశాడు ఎనభై ఎనిమిది వేల కోట్లున్న రుణమాఫీ కింద చేయాల్సిన నిధుల్ని పదిహేను వేల కోట్లు కుదిచ్చి పదిహేను వేల కోట్లు రుణమాఫీ చేశాడు చివర్లో ఎలక్షన్ ముందర పసుపు కుంకుమని హడావిడ్ చేసి ఒక పదివేల కోట్లు పసుపు కుంకుమకి ఖర్చు పెట్టాడు చివరికి ఆ పసుపు కుంకుమలో కూడా మోసమే ఎందుకంటే పదివేలు డబ్బులతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానని చెప్పాడు గవర్నమెంట్ స్మార్ట్ ఫోన్ కి ఆర్డర్ ఇచ్చింది కానీ ఆ స్మార్ట్ ఫోన్స్ ఏమయ్యో జనాల దగ్గర గౌరు దగ్గరకు ఆ స్మార్ట్ ఫోన్స్ అయితే రాలేదు పదివేలు మాత్రం ప్రతి ఒక్కరు అకౌంట్లో ఆ టైంలో పడ్డ మాత్రం వాస్తవం ఈ సంవత్సరాలకు గాను పసుపు కుంకానికి ఒక పదివేల కోట్లు వేసుకుందాం ఐదు సంవత్సరాలకు గాను రైతు రుణమాఫీ పేరిట ఒక పదిహేను వేల కోట్లు వేసుకుందాం మొత్తం వెళ్తే పాతిక వేల కోట్లు సరే మనం ఇంకా తెలియకుండా ఏదైతే చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారో అనుకుందాం మొత్తం యాభై వేల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు అనుకుందాం పబ్లిక్ అకౌంట్స్ కి మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మనీ ఒక యాభై వేల కోట్లు వేశారు మిగిలిన అప్పు అంతా ఎవరు చేశారు తొంభై వేల కోట్లాడా రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లాడా అప్పు ఈ ఒక అరవై ఎనిమిది అది ఒక లక్ష లక్ష అరవై ఎనిమిది అవి ఒక పది లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు అప్పు పోతే యాభై వేల కోట్లు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు యాభై వేల కోట్లు అప్పు తీసేస్తే లక్ష ఇరవై వేల కోట్లు అంటే లక్ష ఇరవై వేల కోట్లు అమరావతిలో ఎన్ని బిల్డింగ్లు లేపావు ఎంతమంది గ్రాఫిక్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చావు ఎన్ని ధరం పోరాట దీక్షలకు డబ్బులు కట్టావు ధరం పోరాట దీక్ష ఢిల్లీలో చేయడానికి పన్నెండు గంటలకి పది కోట్లు శాంక్షన్ చేసావు ఇంత ఖర్చు ఎవరిది నవనాన దీక్ష పేరుతోటి సంవత్సరానికి ముప్పై కోట్లు తగలబెట్టేశావు ఏది విజయవాడలో రాష్ట్రం మొత్తం చేయాలి కార్యకర్తలతో అది ఇది అని చెప్పి నువ్వేం విజయవాడలో నడి రోడ్ల బెంచ్ సర్కిల్ దగ్గర ఎత్తి ప్రతిజ్ఞ చేయించావు రాష్ట్రం మొత్తం నీ కార్యకర్తలు అందరు చేసారుగా ముప్పై కోట్ల సంవత్సరాన్ని తగలబెట్టేశావు దానికి ఇవన్నీ అప్పు ఎవరు డబ్బులు ఎవరు బారాలు నువ్వు కేవలం రెండు నెలలు హెలికాప్టర్కి లేకపోతే ఏరోప్లైన్స్ విదేశాలకు వెళ్ళడానికి పదిహేను కోట్లు ఖర్చు పెట్టినోడి రెండు వేల పదిహేను ఫిబ్రవరికి మార్చికి నువ్వు రిలీజ్ చేసిన ఫండ్స్ ఏది హెలికాప్టర్స్కి ఏరోప్లేన్స్కి నువ్వు విదేశాలకు వెళ్ళడానికి పదిహేను కోట్లు రిలీజ్ చేశాం ఇంకా ఏప్రిల్ బిల్లింగ్ రిలీజ్ చేస్తున్నాను ఐదు అని చెప్పి వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఆపేశావును టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పట్లో కథనం ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే ఉంది కానీ చంద్రబాబు నాయుడు అయితే అప్పుల్లో చేసుకున్న అప్పుల్లో కనపట్టలేదు పైన సోకు లోన పటారం లాగా తయారైపోయారు చంద్రబాబు నాయుడు ఆయన అవసరానికి మాత్రం డబ్బులు యానించాయి వస్తాను ప్రజల అవసరానికి మాత్రం డబ్బులు రావట్లేదని అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది పాములు పట్టేవాడికి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చావు ఏది పాములు పెట్టినది ఏది రోజు నాలుగు పాములు పెట్టినవాడు కోటి రూపాయలు ఏది నీ ఐదేళ్ల పాలన రోజు నాలుగు పాములు పెట్టినా ఐదు సంవత్సరాలకు కోటి రూపాయలు కాదు నువ్వు ఇచ్చింది సంవత్సరానికి కోటి రూపాయలు లెక్కనిచ్చావు పాములు పెట్టేవాడికి అసలు అది డబ్బులు అనుకున్నావు ఏమనుకున్నావు మరి లేకపోతే దోమలపై దండయాత్ర అని ఒక బంగారం అనే స్కీమ్ ఒకటి పెట్టావు ఇంకుడు గుంతలు అనే ఒక స్కీమ్ పెట్టావు వనం మనం అనే స్కీమ్ పెట్టావు నీరు చెత్తని దాంట్లో ఎంతెంత తిన్నారో ఏం తిన్నారా బాబోయ్ మీ కార్యకర్తలు మామూలు కాదు అసలు మీ కార్యకర్తలు బయట టాక్ ఉంది టీడీపీ ఒకసారి ఓడిపోతే ఇరవై సంవత్సరాలు వాళ్ళ కార్యకర్తలకు లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చిన సంపాదించుకుంటారు ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళకి అధికారం ఇస్తే అని చంద్రన్న కానుకల పేరు మీద ఇది రంజాన్ తోఫా అని క్రిస్మస్ అని లేకపోతే మనకి సంక్రాంతి ఈ వీటికి ఇటు చాలా చాలా ఖర్చు పెట్టావు నీ హెరిటేజ్ పూర్తి నుంచి నీ హెరిటేజ్కి ఎంత బిల్లు పే చేసావు అది కాకుండా ఆంధ్రజ్యోతికి ఏడు వందల కోట్ల బిల్లు పే చేసావు ఏది ప్రచారానికి ఒక్క ఆంధ్రజ్యోతికి మిగిలిన పేపర్స్ ఎంతంత పే చేసేంత మరి అదే కాకుండా ఇంకోటి మద్య ప్యాకెట్లు పంపిణీ చేయడం తెలియలేదు కానీ కరోనా టైంలో నీ కుప్పానికి అడగకుండా ఎండాకాలం అని చెప్పి నీ హెరిటేజ్ నుంచి మద్యం మొత్తం తోలి బస్ స్టాపుల్లో బస్ స్టాండ్ల్లో ఆ టైంలో ఎంతంత డబ్బులు తిన్నావు ఆ టైంలో ఆ కరోనా టైంలో నీ కుప్పంలో కనీసం మద్య ప్యాకెట్ పంపిణీ చేసిన పాపాను బాలో ఏది నీ సొంత డబ్బులు యాడ్ అయిపోతాయి అని చెప్పి ప్రభుత్వ సొమ్ము అయితే అడగకుండా బస్ స్టాండ్లో లేదా పబ్లిక్ ప్లేస్లు ఎడపడితే అక్కడ మజ్జిగ పెరుగు మజ్జిగా పెరుగు దుమ్ము లే తిన్నావు అసలు ఆ టైంలో డబ్బు అనుకున్నావు ఏమనుకున్నావు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ ఏ ప్రభుత్వం అప్పులు చేస్తాయి నువ్వు కూడా చేసావు విద్యకి ఎంత ఖర్చు పెట్టావు వైద్యానికి ఎంత ఖర్చు పెట్టావు అసలు ఎంతెంత తిన్నావో దేనికి కనీసం బేసిక్ నీడ్ అనే నువ్వు ప్రొవై ప్రొవైడ్ చేయలేకపోయావు ఆ టైంలో నీ ఐదు సంవత్సరాల కాలంలో బేసిక్ నీడు మనుషులకి ఇది అవసరం మన ప్రాంతానికి ఇది అవసరం అని బేసిక్ నువ్వు నువ్వు ప్రొవైడ్ చేయకుండా అసలు ఎన్ని మీటింగ్లు పెట్టేవాడు అంటే నెలలో కనీసం పది సార్లు నువ్వు టీవీల్లో కాని వచ్చేవాడి బహిరంగ సభలకి ఉపయోగం లేదా ఒక్కొక్క బహిరంగ సభ పెడతంటే గుండెల్లో రైలు బరిగెత్తాయి జనాలకి ఎమ్మ ముప్పై కోట్లు అయిపోతాయి పది కోట్లు అయిపోతాం ఐదు కోట్లు అయిపోతాయి అసలు నీ బహిరంగ సభలు చూడాలంటే టీవీలో జనాలకి పోసుకునేలా తయారైపోవాళ్ళు ఎంతంత తింటున్నాడు ఏంద్రా నాయన యాన్ని డబ్బులు పెడతా ముందే ఆర్థికంగా అప్పులు అంటే మళ్ళీ బహిరంగ సభలు లాంటి విదేశాలకు వెళ్తాడు సరే విదేశాలకు వెళ్తే మళ్ళీ మీ వాళ్ళు అంటారు మీ మగవాళ్ళందరూ ఏది కంపెనీలు తెచ్చాడయా కంపెనీలు తీసుకొస్తున్నాడు ఎన్ని కంపెనీలు తెచ్చారంటే అవి పేర్లు చెప్పరు నాయన మీరు నుంచి ఎలక్షన్ టైం వరకు మీకు అప్పులు పుట్టక ఎన్ని ఎన్ని బ్యాంకులు చుట్టూ తిప్పించావు లేకపోతే ఎన్నిసార్లు కేంద్రానికి లెటర్ రాసావు అసలు అప్పులు ఆ టైంలో మీకు పుట్టక ఎంత సతమతం అయిపోయావు ఎంత ఏడిపోయిచ్చావు అందరూ అనుకునేవాళ్ళు పసుపు కుంకుమ డబ్బులు అనేది ఇది ఇది అని చెప్పి చివరికి ఎత్తకుంటే ఈ సచ్చి ఈ సచ్చి ఆ కార్పొరేషన్ ఇది తెచ్చి పంచావు జగన్ అన్న ఏం చేస్తాడు దానికి ఇప్పుడు అప్పులు పుట్టకుండా మీరు రోజు ఏబిఎం వాడు ఒకడు దరిద్రుడు వాడు ఒకడు ఆడ పేరేం పేరు వెంకటకృష్ణగాడు వాడు ఏందో అసలు వాడేది వాడు అసలు మన రాష్ట్రం వాడు వాడికి ఎందుకు అసలు ఈ బాధ ఏంది అసలు వాడికి ఏం బాధ పుట్టిందో నాకు అర్థం కాదు రాధాకృష్ణమన్నాం మన రాష్ట్రం కూడా అసలు ఈ అమ్మ వాళ్ళే వాళ్ళ దో వాళ్ళ దోళ్ళు ముందు మా రాష్ట్రం ముందు కడుక్కుంటారు ముందుగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చాక ఈ రెండు సంవత్సరాల్లో జగనన్న లక్ష కోట్లు పైగా అప్పు చేశాడు లక్ష కోట్ల రూపాయలు ఇది రెండు అరవై ఎనిమిది నుంచి మూడు డెబ్బై చిల్లరకు అప్పు ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఈ రెండు సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గాను సుమారు లక్ష కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు జగనన్న ఈ రెండు సంవత్సరాలకి లక్ష కోట్లు ఏది వివిధ పథకాల రూపాయి ఏది అమ్మఒడి గాని లేకపోతే జగనన్న వసద్దేవిని గాని విద్యాదేవరి గాని పింఛన్ల రూపాయి కానీ రైతు భరోసా కానీ లేకపోతే కాపు నేస్తం కానీ లేకపోతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి డబ్బులు కానీ లేకపోతే ఎన్ని రకాలుగా ఏది డాక్రా రుణాలు వాటికి సంవత్సరం పదిహేను వేలు లేకపోతే వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంటే అంత రెండు వేల పంతొమ్మిది మార్చికి ముందు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ డైరెక్ట్గా రుణమాఫీ చేస్తానని చెప్పి మాటిచ్చాడు అన్నీ నిలబెట్టుకుంటూ వచ్చాడు ఏ ఒక్కటి ఆకుండా డైరెక్ట్గా వాళ్ళు క్యాలెండర్ ప్రకటించి మరి పలాన్ డేటు పలాన్ డబ్బులు వేస్తాం పలాన్ డేటు పలానా డబ్బులు వేస్తామని చెప్పి అంత చేసుకుంటా వచ్చేవాడిని కూడా డైరెక్ట్ గా ఏది కేంద్ర ప్రభుత్వం ఏలు పెట్టి ఆర్టికల్ త్రీ సిక్స్టీ రాబోతుంది ప్రతి అకౌంట్కి మీరు జవాబు చెప్పాలి డబ్బులు మీరు తీసుకునే దానికి ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి అని చెప్పి ఈ మధ్య వెంకటకృష్ణ గౌడ షో పెట్టాడుగా ఆ కేంద్రం అంత ఈజీగా ఏలు పెట్టిద్ నువ్వు జనాలని ఎదుర్పోకులు చేయడానికి కాకపోతే నువ్వు జనాలను ఎదుర్పోకులు చేయడానికి కాబట్టి అంత ఈజీగా ఎందుకు ఏలు పెట్టిద్రా కేంద్రం అసలు ఇండియా అనేది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా లేకపోతే నీ అబ్బా నీ లేక నడుపుతుందరా లౌడే కేబాల్ నువ్వు ఇట్లా ఎరుపుకు మాటలన్నీ చెప్పి జనాలను ఎరు పుష్పాలు చేయడం తప్పి ఏమి లేదు ఇక్కడ అసలు అవి చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసు అసలు టీవీ ఫైవ్ వాడికి మాటలు కానీ లేకపోతే మీ మాటలు కానీ చూస్తున్నప్పుడు ఈ అమ్మ తీసుకున్న వాళ్ళు మేమున్నాం డైరెక్ట్ గా తీసుకున్న వాళ్ళం డబ్బులు బెనిఫిషరీ ఉన్నాం మీ ప్రభుత్వంలో ఎవరికి రాలాం మా బోటల్లో డబ్బులు అని చెప్పి మోసం చేసింది నా కొడుకులు మీరు రైతు రుణమాఫీ పేరుట మమ్మల్ని నాశనం ఈ నేను మా కుటుంబం ఎంత నష్టపోయిందో నాకు తెలుసురా లౌడక అగబాల్ ఇంత దొంగనా కొడుకుల్లా తయారయ్యారా మీరు ఇంతక చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వస్తుందంటే మమ్మల్ని ఎంత నష్టపోయిందో నాకు తెలుసు రైతు రుణమాఫీ పేరుట ఆ ఎంత దరిద్రమైన పనులు చేశారంటే బంగారం మొత్తం ఆరు ఏడు లక్షలు బ్యాంకులో ఉన్న బంగారాన్ని బయట వడ్డీలు తెచ్చి కట్టి రెండు రూపాయలు అన్ని ముప్పై లక్షలు ఆస్తి కాదు ఇంకారామ మీలా నా కొడుకు మాటలు మీ మేము నష్టపోయాంరా అది తెలుసురా ఆ బాధ ఎదుటోళ్ళు చెప్పేది కాదు మీరు 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 అనేది దరిద్రం అనేది అది మీ ఎంత పతివ్రత అంతే మీరు ఆ చంద్రబాబు నాయుడు చెప్పేదే మీరు రాతర్రా మిగిలిన మంచులు బాధలు సుఖాలు అన్నీ మర్చిపోతారు మీరు ఇప్పుడు జగన్ అన్నేసే డబ్బులు ఎంతో అసలు ఎన్ని డబ్బులు మా అకౌంట్లో పడ్డాయి నాకు తెలుసు ఆ బాధ అంతా ఆ పడే ప్రతి రూపాయి నేను వాడుకుంటున్నాను కాబట్టి ఆ పడే ప్రతి రూపాయికి లేదోది అవసరాన్ని నాకు పనికి వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఆ మాట వెంకటకృష్ణగా ఎలక్షన్ రెండు రోజుల ముందు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చాడు ఆ టైంలో పసుపు కుంకం పెరితే ఎంత ఏ కార్పొరేషన్లో డబ్బులు అన్ని లాక్కొచ్చి అన్ని జనాలు పంచాడు కార్పొరేషన్ ఒక్క రూపాయి లేకుండా ఖజానాలో వంద కోట్లు డబ్బులు పెట్టేసి అసలు ఆ టైం నుంచి మొదలు పెట్టుకుంటే అరవై వేల కోట్లు పెండింగ్ బిల్స్ కడితే కరెంట్ వాళ్ళు లేవన్నారా కరెంట్ డిస్ కరెంటు వాళ్ళు ట్రాన్స్కోవాలి కానీ జన్కోవాలి కానీ వాళ్ళు ఏమని వచ్చారు డబ్బులు కడితేనే కరెంటు ఉప్పకు చేస్తామని మాట్లాడుకో డబ్బులు లేవంటే అక్కడి నుంచి మొదలు పెడతా వాళ్ళకి పెండింగ్ బిల్లు ముప్పై వేలు ఆకపోతే వాళ్ళకైతే కూడా కట్టుకుంటా వచ్చి అప్పులన్నీ ఏదో ఈ రోజు పుట్టినట్టు జాతమేందా దరిద్రపు కొడుకు ఆ రోజే పొట్టలేదు కదరా ఇవాళ పుట్టకుండా పొట్టకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలోనే పుట్టకుండానే వచ్చిన పుట్టిని కూడా జలసాలు చేసి పార్దాం కాదు ఈ రోజు పుట్టకపోతున్నా వచ్చి జనాలకటా కూడా పంచుతున్నాడు నాయన అంతలో కోవిడ్ టైం ఇప్పుడు జగన్ అన్నెక్కి ఇరవై ఏడు నెలలు రా ఇరవై ఏడు నెలల్లో ఏ నెలలు తీసారా కోవిడ్కి ఇరవై నెలలు రా ఇరవై నెలలకు వచ్చిన ఆదాయంగా ఆయన తినిందేముందిరా జనాలు పంచనే సరిపోయింది కదరా ఏ నెలలు ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరి జనాలు పంచాడు ఎవరా కోవిడ్ టైంలో జనాలకు అకౌంట్లో డబ్బులు వేసింది ఇరవై లక్షల కోట్లు మోడీ ప్యాకేజ్ ప్రకటించాడే ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డారా ఏ విధంగా పడ్డాయి ఈ అమ్మ మేము కా ఏ టైంలో పుణ్యం చేసుకున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు చెప్పమంటా ఇలాంటి సందర్భాల్లో కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు లేడే అన్న అన్నందుకు మేము అదృష్టం చంద్రబాబు నాయుడు అబ్బో ఇంకా అసలు ఇంకా ఇంకా భరించే కాదు ఇంకా ఆ ఇప్పుడు డబ్బులు పడ్డాయి చూడు దానికి రెండు రేట్లు ఇస్తా మూడు రేట్లు ఎత్తాని పది పైసలు డబ్బులు లేడు మొత్తం దెంగుతాడు మొత్తం దుమ్ము లేక ఖర్చు పెడతాడు మా పది పైసలు డబ్బులు లేడు ఇంకా మాకు అదృష్టం చేసుకున్నాం కోవిడ్ టైంలో జగన్ అన్న సీఎం గా ఉండే ఈ అమ్మ మేము అని ఆయన మేము చెప్తున్నాం కదరా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆరోగ్యశ్రీకి ఎంత బెనిఫిట్ అయింది మాకు అదే ఆరోగ్యశ్రీ మీ ప్రభుత్వం ఎప్పుడైనా చేసిండ్రా ఆయన ఉంటే కనీసం మాటలు చెప్పేవాడు ఆయన మాటలు చెప్పేవాడు ఈయన చేతులతో చేస్తున్నాడు కనీసం వైద్యం మీద విద్య మీద ఎంత ఖర్చు పెడతాం నాడు నేడు పోయినసారి పాఠశాల ఎట్లా ఉన్నారా గవర్నమెంట్ హాస్పిటల్ రీసెంట్ పదమూడు స్టేట్ గవర్నమెంట్ సొంత డబ్బులతో కడుతున్నారా కేంద్ర ప్రభుత్వం మూడితే ఆయన ఆయన ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో అంతలా కోవిడ్ టైంలో అప్పు చేసి మరి తీసుకొచ్చారా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మీరు ఎవరైనా తీసుకొస్తారా దేశం మొత్తం చూసింది అప్పుడు ఈ అమ్మ మీరు ఒక్క చిన్న పని ఒక్కటి పనికి వచ్చేది ఒక్క చెప్పండి రాయను ఏమన్నంటే ఇంకుడు గొంతలు దవ్యాం కాలువలు దవ్వ్యాం మూతి దవ్వ్యాం ముక్కు దవ్యాం అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం ఈ అమ్మ ఎంతమందికి ఇచ్చారు రా బాబు జాబ్స్ మీరు ఎంత మందికి ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే మీరు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇట్లా చేయతో డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగాలి మళ్ళీ జనాలు రొటేషన్ ఏమవుతాయి జనాల్లోకి వస్తాయి మళ్ళీ ట్యాక్స్ రూపాయలు గవర్నమెంట్కి వెళ్తాయి కదా ఆ డబ్బులు అవన్నీ ఓరకిస్తున్నారు ఓకే ఇస్తున్నారు ఓరకిస్తే ఓరకిస్తే ఉన్నా జనాలు తెచ్చిపోయి ఇంట్లో డబ్బులు దాచి పూజ చేసుకుంటారా ఆ డబ్బులు తెచ్చిపోయి ఖర్చు పెట్టి మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి డబ్బు ఒకలా ఆయన రాష్ట్రాన్ని బాగా చేసేవాడు అయితే చంద్రబాబు నాయుడు ముప్పై లక్షల మందికి ఇల్లు లీలేదే ఏది సింగిల్ టైం ఒకే ఐటమ్ తోటి ముప్పై లక్షల మందికి ఇళ్ళ ఫ్లాట్లు స్థలాలు ఇలా ఆయన జన్మలో ఇచ్చి సావడయి అవి ఎంతమందికి ఉపయోగపడ్డాయి ఇల్లు లేని వాళ్ళు ఎంతమందికి అవి ఉపయోగపడ్డాయి ముప్పై లక్షల మంది అంటే మాట్లాడరా రెండు వేల ఇరవై కోవిడ్ తర్వాత ఈ దేశంలో ఒక్క కంపెనీ కూడా వచ్చి మేము పెడతామని చెప్పింది మాట్లాడలేదు ఇక్కడ మేము కంపెనీని స్థాపించబోతున్నాం ఏ ఒక్క కంపెనీ కూడా వచ్చింది లేదనుకుంటాను నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కానీ ఇంకో సంవత్సరం పోతే కోవిడ్ ఏమైనా తగ్గితే తర్వాత ఏమన్నా బయట నుంచి కంపెనీలు వచ్చి పెడతాయి అవి చంద్రబాబు నాయుడు వచ్చి తీసుకొచ్చే కాదు లేకపోతే మోడీ వెళ్ళి బతిమినాయి కాళ్ళయ్యేలా బట్టి తీసుకొచ్చే కాదు అవి ఏందంటే ఎక్కడ ఏ ప్రాంతం అనువుగా ఉంటాయో ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు కంపెనీ ఏ దేశం వాళ్ళైనా పెట్టుకుంటారు అది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అనువు ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు ఫైల్ సంకన పెట్టుకుని రోడ్డు మీద నడిస్తే వచ్చి నీకు అదే కొన్ని ఏదో ఒకటి వచ్చి వచ్చే ఎంత తిరగబట్టి తిరగకపోయినా వచ్చే రా దేశంలో ఉన్న కంపెనీలు మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాయి కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాయి కాదు చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచి కంపెనీలు కూడా ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి ఇక ఈ అప్పులు అంటారా రాష్ట్రం అప్పులు ఇప్పుడు మనం చేసే వ్యాపారం రెండు మూడేళ్ళ నుంచి ఎట్లా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేది మనం మనం ఆలోచించుకోవాలి కోవిడ్ తర్వాత మనం చేసే ప్రతి వ్యాపారం డౌన్ అయిన సంగతి మనందరం గుర్తించుకోవాల్సిన విషయం ఎందుకంటే కొనేవాడు తగ్గిపోయాడు అమ్మేవాళ్ళు ఏమో ఎక్కువైపోయారు డబ్బు లేదు జనాల దగ్గర రొటేషన్ అనేది ఉన్న కొద్ది వాళ్ళ వాళ్ళు కష్టపడితే ఎత్త కూడా తంటాలు పడుతున్నారు ఈ ఊదర కొట్టే నా కొడుకులు మాట్లాడితే ఎవరు నమ్మకండి ఈ ఆంధ్రజ్యోతి వాడు కానీ టీవీ ఫైవ్ వాడి మాటలు కానీ ఈ ఈనాడు వాడు కానీ మాటలు అసలు ఎవరు నమ్మపోవడం ఎందుకంటే మనం మనం వ్యాపారాలు చేసే వాళ్ళం మనం పెట్టుకోవాలి రెండు సంవత్సరాల గతం ఎలా ఉంది వ్యాపారాల పరిస్థితి అంటే ఏది గతం కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు ఎలా ఉంది రెండు వేల ఇరవై మార్చికి ముందు వ్యాపారాలు అందరూ బాగానే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ ఆగింది లేదు స్ట్రక్అవుట్ అయింది ఏం లేదు ఎక్కడ ఆగి ఇప్పుడు మనం నాలుగు నెలలు కొంపల్లో పడుకొని ఎవరికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డ మనకు తెలుసు ఆ గవర్నమెంట్ ఎట్ట కూడా తండాల పడి వాళ్ళు సవాళ్ళు తెచ్చి డబ్బులు వేశారు కాకపోతే ఇక్కడ మనకు తెలుసు కదా ఆ పరిస్థితి వ్యాపారాలనే పూర్తి డౌన్ అయిందని ఇక మన బోర్డు వాళ్ళు ఆలోచించకుండా జగన్ ఏదో అప్పులు చేస్తున్నాడు కరతనాడు అంటే తమిళనాడు వాళ్ళు మనకు ముందే ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ముందే ఉన్నారు వీళ్ళందరూ అమలు చేసే పథకాలు మన దగ్గర లేని వాళ్ళు ఏమో కొత్త ఏమన్నా అమలు చేస్తున్నారా వాళ్ళు ఓరకే చెరదొబ్బే చంద్రబాబు నాయుడు లాగా తయారైపోయి కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి మన దగ్గర కనీసం ఆ డబ్బులు కనీసం ఒక వాల్యూ అన్న ఉంది ఆ తీసుకొచ్చిన వచ్చిన అప్పుకి ఒక దానికి ఖర్చు పెట్టారనే పేరు ఉంది చంద్రబాబు నాయుడు దేనికి ఖర్చు పెట్టాడనే పేరు కోలేదు ఇందుకు ఖర్చు పెట్టారు డబ్బులు అని చెప్పడానికి కోలేదు ఎవరంటే సోలార్ మోటార్లు విద్యుత్ మోటార్లు అవి ఎవరు రాేదయ్యి